ఓం సివిఆర్ ప్రేక్షకులకి నమస్సు మాంజలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురువే దేవా, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వకార్యేషు సర్వదా, సర్వకార్యేషు సర్వదా సర్వదా. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఆత్మీయులారా, ఆత్మబంధువులారా, గత కొంతకాలంగా మనం శ్రీ గాయత్రి వైభవం అన్న మకుటంతో ధారావాహికంగా గాయత్రి మాత యొక్క వైభవాన్ని, గాయత్రి మాత యొక్క లీలా మహిమల్ని వివరించి చెప్పుకుంటున్నాం. వేజండ్ల పురవాసుడు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు రచించగా గాయత్రి వైభవాన్ని ఆ శ్లోక రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళని వివరణ చెప్పుకుంటున్నాం, విశ్లేషించుకుంటున్నాం. అలాగే మరి ఈరోజు 27వ భాగంగా మరొక శ్లోకాన్ని చక్కగా తీసుకుని చెప్పుకుందాం. సుశీల భక్తజన దేహాలంకారార్చిత ప్రియమూర్తే శ్రీ గాయత్రి మహాదేవి, శ్రీమంత లలాట కంఠ హృదయస్థాన కుంకుమధారణ భక్త సేవిత ప్రియే, కాషాయ శ్వేతారుణ నీల వస్త్రధారణ సంసేవన ప్రియే దేవదేవీ, జగన్మోహిని జరా అదృశ్యకారిణి వృద్ధజన మనోయవన ప్రదాత్రి, నమస్తే 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 నమః. ఈ శ్లోకంలో గురుదేవులు అమ్మ అభీష్టాల్ని, అమ్మ దేనికి సంతోషపడుతుంది అన్న విషయాల్ని ఇక్కడ మనకి విస్తృతంగా చెప్పారు. సుశీల భక్తజన దేహాలంకారార్చిత ప్రియమూర్తి, ఇక్కడ మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే భగవంతుడికి, అమ్మకి మనం అర్చామూర్తిగా విగ్రహ రూపంలో అర్చన చేసేటప్పుడు సర్వాలంకారాలు మనం ఏ విధంగా మన దేహానికి అలంకరించుకుంటామో అదేవిధంగా భగవన్ మూర్తులకు కూడా అలంకరణ చేస్తాం. అయితే ఎవరు పడితే వారు చేసిన అలంకరణకి అమ్మ అంతగా స్పందించదట. సుశీలులైనటువంటి వాళ్ళు అంటే క్యారెక్టర్, మనకి ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారు, ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకుంటాం, హెల్త్ పాడైపోతే జాగ్రత్తగా బాగు చేయించుకుంటాం, కానీ మన వ్యక్తిత్వము, మన క్యారెక్టర్ కనుక పాడైపోతే సాంతం సర్వము పోయినట్టే. అంటే మనిషి సుశీలుడై ఉండాలి, స్త్రీ అయితే సుశీలయ్యై ఉండాలి. అంటే క్యారెక్టర్, అసత్యం ఆడకుండా, అధర్మ మార్గంలోకి వెళ్లకుండా, అశాస్త్రీయమైనటువంటి విషయాల్ని పాటించకుండా ఉండేటటువంటి వాళ్ళది చక్కటి క్యారెక్టర్. అలాంటి సుశీలులైనటువంటి భక్తజనులు వాళ్ళు అమ్మవారికి అలంకరణ చేస్తే ఆనందపడుతుందట, అట్లాగే వాళ్ళు కూడా అలంకరణ చేసుకుంటే సంతోషపడుతుందట. క్యారెక్టర్ సరిగ్గా లేకుండా, ఆ భావం సరిగ్గా లేకుండా, వాక్కు సరిగ్గా లేకుండా, నడవడి సరిగ్గా లేకుండా ఎన్ని అలంకరణలు తెచ్చినా కూడా, ఎన్ని అలంకారాలు చేసినా కూడా వీటినన్నిటినీ మించినటువంటి ఆ సుశీలత్వము అనేటటువంటి క్యారెక్టరైజేషన్ లేకపోతే ఎక్కడ వాసన లేని పువ్వులాగానే అవుతుంది వ్యక్తిత్వం. కనుక అటువంటి వాళ్ళు చేసేటటువంటి అలంకరణ వల్ల వాళ్ళు చేసుకునే అలంకరణ చూసి అమ్మ సంతోషపడుతుందట. అలాగే
సీమంత లలాట కంఠ హృదయస్థానం. సీమంత లలాటము అంటే ఇక్కడ మన వాళ్ళు సామాన్యంగా పునిస్త్రీ స్త్రీలు ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుని లలాటంలో పెట్టుకుని కంఠస్థానాల్లో పెట్టుకుని హృదయస్థానంలో ఈ కుంకుమ ధారణ చేస్తారు. మన ఆధ్యాత్మిక జీవనంలో, భారతీయ సంస్కృతిలో, ధార్మిక జీవనంలో కుంకుమకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. హరిద్ర కుంకుమ చూర్ణ అని చెప్పేసి మనం పూజ చేసేటప్పుడు కూడా అదే హరిద్ర కుంకుమ చూర్ణాలతో చక్కగా అలంకరణ చేస్తాం. అది ప్రత్యేకించి ప్రతి వాళ్ళు కూడా ఈ ఆగ్నేయ కమలంలో బొట్టు పెట్టుకోవటం అనేది భారతీయతలో మనకి ఎక్కువ కనిపిస్తుంది. దానికి అటు ఆధ్యాత్మికంగా ఇటు వైజ్ఞానిక పరంగా కూడా ఇంపార్టెన్స్ ఉంది. మరి ఈ సీమంతం అంటే పతివ్రతలైనటువంటి వారు, వివాహమైనటువంటి వారు, ముత్తైదువులుగా ఉన్నటువంటి వారు కుంకుమ పెట్టుకునేటప్పుడు ముందు ఇక్కడ సీమంతంలో పెట్టుకుంటారు, తర్వాత ఇక్కడ ఆగ్నేయ కమలంలో కంఠస్థానంలో పెట్టుకుంటారు, ఆ తర్వాత హృదయ స్థానంలో పెట్టుకుంటారు. ఇట్లా ఈ కుంకుమ నాలుగు చోట్లలో ధరించి సేవించేటటువంటి వాళ్ళు కనుక ఉంటే అమ్మ సంతోషపడుతుండదు. అందుకనే మనం అమ్మవారికి కుంకుమార్చన చేస్తాం. మంగళవారం నాడు, శుక్రవారం నాడు దేవీ ఉపాసకులు కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లక్ష్మీదేవి కానీ, గాయత్రి మాత కానీ, లేదు పార్వతీమాత కానీ, లలితా పరమేశ్వరుడు కానీ, వీళ్ళందరికీ కూడా కుంకుమ అర్చన చేస్తాం. కనుక ఈ కుంకుమ అర్చన చేసేవాళ్ళు ముందు ఇక్కడ సీమంతంలో, లలాటంలో, కంఠస్థానంలో, హృదయ స్థానంలో అలంకరించుకోవాలి. కాషాయ శ్వేత అరుణ నీల వస్త్రధారణ సంసేవన ప్రియమూర్తే దేవదేవి. అట్లాగే అమ్మవారికి కట్టేటప్పుడు కాషాయ వస్త్రం అంటే మనకి తెలుగు భాషలో చెప్పాలంటే చెంగావి రంగు అంటే బాగా అర్థమవుతుంది. అలాగే ఎరుపు చీరగా శ్వేత తెల్లటి వస్త్రం, అరుణ వస్త్రం అంటే ఇక్కడ మళ్ళీ ఆ సంధ్య కాంతులలో వచ్చేటటువంటి ఆకాశం ఎలాంటి వర్ణాన్ని సంతరించుకుంటుందో, సూర్యుడు అస్తమించే సూర్యుడు, ఉదయించేటటువంటి సూర్యుడు ఏ వర్ణంలో ఉంటారో దానిని అరుణ వర్ణము అంటారు. ఇది కానీ నీలవస్త్రం కానీ చక్కగా అలంకరణ చేస్తే అమ్మ సంతోషపడుతుందట. అట్లా కట్టుకుని సేవించేటటువంటి వాళ్ళని చూస్తే ఆ సంతోషపడుతుంది. అంటే రెండు విధాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అమ్మకి అలంకరణ చేసేటప్పుడు ఈ రంగులతో చేస్తారు, లేదు మనం కట్టుకునేటప్పుడు కూడా ఆ పూజకి ప్రత్యేకించి ఆ వస్త్రాలు కట్టుకుంటే సంతోషపడుతుంది అని. జగన్మోహిని దేవి జగత్తుని అంతటినీ కూడా మోహింపచేసేటటువంటి సౌందర్య రూపిణి పరాశక్తి. అంటే వీళ్ళకు ఉండేటటువంటి అందము భౌతికమైనటువంటి అందం కాదు, కేవలం చర్మచక్షువులకి మాత్రం కల్పించేటటువంటి అందం కాదు. ఎందుకని చర్మచక్షువులకు కల్పించేటటువంటి అందము సౌందర్యము కొంతకాలం తర్వాత మాసిపోతుంది, వాడిపోతుంది, తరిగిపోతుంది. కానీ ఈ అమ్మ యొక్క శక్తి, అమ్మ యొక్క సౌందర్యము జగాల్ని, జగత్తునంతటి మోహింపచేసే శాశ్వతమైనటువంటి సౌందర్యం. జరా అదృశ్యకారిణి ఈ ముసలితనం వచ్చేసరికి ఇంత అందంగా ఉన్నవాడైనా ఇవాళ రోజున మనం చూస్తున్నాం సెలబ్రిటీలుగా నాయకి మణులుగా వస్తూ ఉన్నారు. ఆ నాయకి మణులు చాలా అందంగాను అనేక రకాల అలంకరణతోనూ ఆకర్షించేటట్టుగా ఉంటారు. కానీ 10 ఏళ్ళు గడిచిన తర్వాత, 20 ఏళ్ళు గడిచిన తర్వాత ఆ సౌందర్యం నెమ్మదిగా తరిగిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది. మరి అట్లా కరిగిపోయి తరిగిపోయేటట్లయితే ఈ సౌందర్యానికి విలువ లేదు. అమ్మ యొక్క సౌందర్యం ఎప్పుడు కూడా జర అనేటటువంటి ముసల్తనం అనేది లేదు. ఎప్పుడు చూసినా నిత్య యవ్వనంలోనూ, నిత్య సౌందర్యంలోనూ ఉండేటటువంటి తల్లి. అట్లాగే ఆవిడ్ని, ఆ అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి కూడా దేహపరమైనటువంటి జర ముసలితనం వస్తే రావచ్చు, కానీ వృద్ధజన మనోయవ్వన ప్రదాత్రి 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా కూడా మానసికంగా మనో యవ్వనంలోనే ఉంటారు. ఈ శరీరం ముడతలు పడిన దేహాన్ని చూసుకుని బాధపడరు,
ఒడిగిపోయేటటువంటి శరీర అవయవాల్ని చూసుకొని దుఃఖపడరు. ఎందుకని వారి మనసు ఎప్పుడూ కూడా యవనంలోనే ఉంటుంది. అలాంటి మానసిక స్థైర్యాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఎవరైతే ఈ గాయత్రి మాత ఆరాధన చేస్తారో, అర్చన చేస్తారో, గాయత్రి ఉపాసన చేస్తారో, వారికి నిత్య యవనాన్ని, నిత్య సౌందర్యాన్ని, ఒక వయసు గతించిన తర్వాత, వయసు గడిచిన తర్వాత సహజంగా దేహానికి వచ్చేటటువంటి ఆ ముసలితనాన్ని దాటించి మానసికంగా వారు యవన స్థితిలో ఉన్నారు అనే భావాన్ని కల్పించగలుగుతుంది గాయత్రి మాత అని గురుదేవులు ఈ శ్లోకంలో తెలియజేశారు. అలాగే ఇంకొక శ్లోకంలోకి వెళితే, విభేద భావా అదృశ్యకారిణి విశ్వవిహారమూర్తే విశాల హృదయేశ్వరి సమబుద్ధి అభివృద్ధికారిణి సత్యాసత్య ప్రబోధిని సామవేద స్థుతి ప్రీతే సదా కుంకుమ అర్చన ప్రియతోషిణి సర్వకాలోద్భవమూర్తే శ్రీ గాయత్రి జయాపజయ మర్మ ప్రబోధిని శ్రీ గాయత్రి జయవార ప్రీతి జగదీశ్వరి. ఇంకా అమ్మ ఎలాంటి వరాన్ని ఇస్తుంది అన్నది ఈ శ్లోకంలో చెప్పారు. విభేద భావ అదృశ్యకారిణి అంటే మనిషికి నిలకడ ఉండదు, నిశ్చలత్వం ఉండదు. గంట గంటకి, రోజు రోజుకి, స్థావుని బట్టి, స్థలాన్ని బట్టి, సమయాన్ని బట్టి భావాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి ఆలోచన చేశారు, మంచి ఆలోచన అయినప్పుడు దానిని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. కానీ నిలకడ లేని మనసు కనుక మళ్ళీ ఈ మంచి ఆలోచన కూడా రకరకాలుగా మారిపోతుంది, వికృత రూపాల్ని సంతరించుకుంటుంది. కనుక అలాంటి భేదభావాల్ని అదృశ్యం చేస్తుంది విశ్వవిహారమూర్తి. ఎందుకని అంతటను నిండి ఉండేటటువంటి తల్లి కనుక, అన్నిటినీ గమనించగలిగిన శక్తి ఉన్న తల్లి కనుక అన్నిటినీ తన సంకల్పానికి అనుగుణ్యంగా మార్పు చేయగలిగినటువంటి తల్లి కనుక, విశాలమైనటువంటి హృదయం ఉన్నటువంటి తల్లి కనుక, ఈ విభేద భావాలన్నిటినీ కూడా, విలక్షణమైనటువంటి భావాలన్నిటినీ కూడా అదృశ్యం చేస్తుంది. సమబుద్ధి అభివృద్ధికారిణి, అలాగే సుఖ దుఃఖే సమాకృత్వ లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి అంటారు గీతలో కృష్ణ పరమాత్మ. అంటే దుఃఖము సంతోషము, వెలుగు చీకటి, జయము అపజయము, ఇట్లా ద్వంద్వంలో మనిషి కొట్టుమిట్టాడుతూ ఉంటాం మనం. సమబుద్ధి ఉండదు. సర్వ జీవులేడా సమబుద్ధితో ఉండము, సర్వ కాలాలలో సమబుద్ధిలో ఉండము, సర్వ తావులలోనూ సమబుద్ధిలో ఉండము. ఆ సమబుద్ధిలో ఉండేటటువంటి దాన్ని స్థిరమైన బుద్ధి అంటారు, స్థిరమైన ప్రజ్ఞ అంటారు, స్థిత ప్రజ్ఞ అంటారు. ఆ స్థిత ప్రజ్ఞత్వం ఇవ్వాలి అంటే అమ్మ యొక్క అనుగ్రహం లేనిది సమబుద్ధి సమభావము, ఈ స్థిత ప్రజ్ఞత్వము రాదు. అట్లాగే సత్య అసత్య ప్రబోధిని, మనకి సత్యంగా కనిపిస్తుంది కానీ అది వాస్తవానికి సత్యం కాదు, అసత్యమే. మనం చేసేది ధార్మికంగా అనిపిస్తుంది కానీ వాస్తవంలోకి వెళితే అధర్మం అవుతుంది. ఎవరికి ఏం కష్టం కలగదండి, మేము సుఖంలో ఉన్నామండి, మేము అందరికీ మేలే కలిగించామండి అనుకుంటాం. కానీ అందులో ఆ భేదం ఉంటుంది. మరి మన ఆలోచన కానీ, మన దృష్టికోణం కానీ సమస్థితిలో ఉండాలి అంటే సత్యము అసత్యము, ధర్మము అధర్మములో ఉన్నటువంటి విచక్షణ తెలుసుకోవాలి అంటే అమ్మ యొక్క అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయం అంతా సత్యభరితంగా ఉంటుంది, ధర్మపరంగా ఉంటుంది. అలాగే సామవేద స్థుతి ప్రీతి, మనకి వేదాలు, నాలుగు వేదాలు చెప్పుకొస్తూ ఉంటారు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని. అందులో ఈ వేదాల్లో సామవేదము సంగీత ఫలితంగా ఉంటుంది. అంటే ఈ వేద మంత్రాల్ని చదివేటప్పుడు కూడా ఈ రుక్కులు ఆ వేద మంత్రాల్ని, ఆ శ్లోకాల్ని చదివేటప్పుడు రాగయుక్తంగా చదువుతారు, సంగీత ఫలితంగా చదువు. అది సామవేద, సామవేద సారము సంగీత ఫలితమైంది. అట్లా ఈ సామవేదంతో అమ్మవారిని స్తుతి చేస్తే, పొగిడితే
ఇప్పుడు పద్యాన్ని ఇదే చదివాం, విభేద భావాదృశ్యకారిణి విశ్వవిహారమూర్తి. దీనిని సంగీతభరితంగా చదువుకొస్తే విభేద భావాదృశ్యకారిణి విశ్వవిహారమూర్తే విశాల హృదయేశ్వరి. ఇంకొక రాగంలోకి వెళతాం. కనుక సామవేద పరం సంగీతం సామవేద సారము, సంగీతము సామవేద నుంచి వచ్చింది. కనుక ఆ సామవేదంలో అమ్మవారిని స్తుతిస్తే, సంగీతపరంగా స్తుతిస్తే సంతోషపడుతుంది. సదా కుంకుమార్చన ప్రియతోషిణి, చక్కగా కుంకుమ అర్చన గనక చేస్తే ఓం శ్రీమాత్రే నమః, శ్రీ లలితా పరమేశ్వరి అయి నమః, సౌభాగ్యదాయిన్నై నమః, సర్వసంపత్కరాయ నమః, ప్రీతి పుష్కరిణ్యై నమః. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రకంగా చక్కగా ఇంత కుంకుమ తీసుకుని అమ్మవారిని గనక అర్చన చేస్తే సంతోషపడుతుందట. సర్వకాలోద్భవమూర్తి శ్రీ గాయత్రి, అన్ని కాలాల్లోనూ ఆవిడ ఉంటుంది. ఎందుకని, ఇవాళ ఉన్నారు, 4 ఏళ్ళ తర్వాత అమ్మవారు లేదు, ఇక్కడ ఉన్నారు ఇంకా ఫలానా చోట లేరు అనేటటువంటి స్థితి కాకుండా, సర్వకాలోద్భవమూర్తి ఏ కాలంలో అయినా తను ఏదో ఒక రూపంలో ఉద్భవం చెందుతుంది, అక్కడ ప్రత్యక్షం అవుతుంది. అలాంటి మూర్తి శ్రీ గాయత్రి మాత. జయాపజయ మర్మ ప్రబోధిని, జయము అపజయము ఇదంతా కూడా సృష్టి ద్వంద్వంతో ఉంది. జయము అపజయము, సుఖము సంతోషము, వెలుగు చీకటి, ఇట్లా ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగిటివ్. ఇది పాజిటివ్ ఎందుకు వచ్చింది, అది నెగిటివ్ ఎందుగా వెళ్ళింది, అయ్యో మనం చేయవలసింది చేశామే, మనకి జయం ఎందుకు రాలేదు, అనుకున్న ఫలితం ఎందుకు రాలేదు అని అనిపించవచ్చు. దానిలో ఉన్న మర్మం ఏమిటి, దీనికి కారణం ఏమిటి, మనకి కొన్ని సమయాల్లో మన బుద్ధికి అందదు. అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే అది జయ అపజయ మర్మ ప్రబోధిని. ఇది జయం ఇలా చేస్తే కలుగుతుందిరా, అలా చేస్తే అపజయం కలుగుతుంది, ఇలా చేస్తే అనుకున్నది సాధించేందుకు వీలుంటుంది, అలా చేస్తే నువ్వు అనుకున్నది చేసుకోలేకపోతావు, ఇది ఇందులో ఉన్న మర్మం, ఇది ఇందులో ఉన్న కీలకం ఇది అని చెప్పేటటువంటిది అనుగ్రహం అమ్మవారిది. జయవార ప్రీతి జగదీశ్వరి, జగత్తుకి ఈశ్వరి. జగదీశ అంటే జగత్తుకు ఈశ్వరుడు, జగత్తుకు ప్రభువు. పరబ్రహ్మమైతే పరాశక్తి జగదీశ్వరి అవుతుంది. ఆ జగదీశ్వరి అనేక రూపాలతో అనేక నామాలతో ఉంటుంది. ఈ తల్లికి జయవారము అంటే మంగళవారము అంటే ఇష్టము. అమ్మవారికి మంగళవారాన్ని లేదు శుక్రవారాన్ని కూడా చెబుతారు, అది మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకించి శుక్రవారం చెబుతారు. మిగతాది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే తయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటుంది మనకి స్తోత్రం శాస్త్రం. మంగళము అంటే శుభకరము, ఆనందకరము, శుభప్రదమైనది. ఈ మంగళవారం జయవారంగా భావించబడుతూ ఉంటుంది. అందుకని అమ్మవారికి ఈ మంగళవారం ఇష్టమని ఈ కాళికామాత కానీ పరాశక్తి కానీ గాయత్రి కానీ ఆ మంగళవారం నాడు ప్రత్యేకించి కుంకుమార్చన పూజ చేస్తూ ఉంటారు. కనుక జయాపజయ మర్మ ప్రబోధిని శ్రీ గాయత్రి, జయవార ప్రీతి జగదీశ్వరి, నమస్తే నమస్తే అంటూ గురుదేవులు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క శక్తిని, అమ్మవారికి ఏది ఇష్టం ఉంది అన్న విషయాన్ని తెలియజేశారు. అలాగే ఇంకొక శ్లోకానికి వెళదాం. శ్రీ చక్రరథారూఢమూర్తే దేవి శ్రీ విశ్వనగర సంచారిణి గాయత్రి, పూర్వకాల విశేష సేవాచన ఫల వర్తమాన బాల్య దశానుగ్రహమూర్తే, తిదివార నక్షత్ర లగ్న రాశి గ్రహ దోషాపహారిణి శ్రీకీర్తి ప్రదే దేవి,
మహోన్నతాశయ అభివృద్ధిమూర్తే మహారాజ రాజేంద్రార్చితే శ్రీ గాయత్రి నమస్తే నమస్తే నమః. శ్రీచక్ర రథారూఢమూర్తే. శ్రీచక్రము మనకు భారతీయ ధర్మంలో, హిందూ ధర్మంలో శ్రీచక్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అమ్మవారికి సింబల్గా మనకు శ్రీచక్రం వేస్తారు. శ్రీచక్రార్చన అనేది ఒకటి ప్రత్యేకం ఉంది. అది శాక్తులు అంటే శక్తిని పూజ చేసేటటువంటి వాళ్ళు శ్రీచక్రాన్ని ఆరాధన చేస్తారు. శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తారు. దానికి ఇన్ని కోణాలు, ఇన్ని పీఠము, ఇవన్నీ లెక్క ఉంటాయి. ఇత్తడిలో కానీ, వెండిలో కానీ, చెక్కతో కానీ, రాతితో కానీ, లేకపోతే వెండి బంగారంతో కానీ ఈ శ్రీచక్రాల్ని చేస్తారు. ఇవన్నీ కూడా ఆ బీజాక్షరాలతో ఉంటాయి. ఆ ఇన్ని కోణాలు ఉంటాయి. అట్లా కోణాలు విన్న తర్వాత దానిని ఒక శుభముహూర్తంలో అమ్మవారి విగ్రహం ముందు, అమ్మవారి చిత్రపటం ముందు ఈ శ్రీచక్రాన్ని ప్రతిష్ట చేస్తారు. ఆ తర్వాత నిత్యము దానికి పూజలు జరుగుతూ ఉంటాయి. కనుక ఆ శ్రీచక్ర రథారూఢమూర్తి, ఆ శ్రీచక్ర చక్రము అంటే గుండ్రంగా ఉండేది, కాలము చక్రమే. చక్రయావర్తతే నా సుఖాని చా నా దుఃఖాని చా అంటాడు. అంటే కాలం అనేది చక్రంలాగా తిరుగుతూ ఉంటుందట. చక్రం ఏం చేస్తుంది? తిరిగేటప్పుడు కింద నుంచి పైకి వస్తుంది, పైనుంచి కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళుతూ ఉంటుంది. వెళుతూ ఉంటేనే చక్రం దొర్లుతూ ఉంటుంది, ముందుకు సాగుతూ ఉంటుంది. కాలం కూడా ఆ చక్రంలో ఉంటుంది కాబట్టే ఎప్పుడూ ఒక రకంగా ఉండదు కాబట్టే కాలచక్రము అని మన వారు చెప్పారు. కనుక ఈ కాలచక్రం, చక్రాలు దేనికి ఉంటాయి? రథానికి ఉంటాయి, బళ్ళకి ఉంటాయి. మనకి ఎంత ఖరీదైనటువంటి కారు కొన్నా చక్రాలు కావాల్సిందే, ఎంత ఖరీదైనటువంటి స్కూటర్లు కొన్నా, సైకిళ్ళు కొన్నా, బండికైనా కూడా చక్రాలు కావాల్సిందే. తద్వారా ఆ చక్రాలు ఉన్నటువంటి ఆ వాహనాన్ని, రథాన్ని, కారుని అధిరోహిస్తే మనం ఆ తిరిగేటటువంటి చక్రం ముందుకు వెళుతూ ఉంటుంది. మనకి ఆర్టిస్ట్ వాళ్ళు వేస్తూ ఉంటారు చూడండి, తిరిగే చక్రం ప్రగతికి జీవన చిహ్నము అని. అంటే ముందుకు పోవాలి అంటే ఈ చక్రం కావాలి. అలాంటి కాలచక్రం ఉన్నటువంటి ఈ రథాన్ని అమ్మవారు అధిరోహించి ఉంటారట. శ్రీచక్ర రథారూఢమూర్తి విశ్వనగర సంచారిణి. ఈ తల్లి అలాంటి చక్రాలు ఉన్నటువంటి, శ్రీచక్రాలు ఉన్నటువంటి రథాన్ని అధిరోహించి ఏం చేస్తుంది? విశ్వనగర సంచారిణి. ఈ విశ్వము అనేటటువంటిది మొత్తం ఆవిడకి ఒక నగరం లాంటిది, ఒక మైదానం లాంటిది, ఒక విహార స్థలం లాంటిది. కనుక ఆ చక్రాలు ఉన్నటువంటి రథాన్ని అధిరోహించి కాలచక్రాలు కలిగినటువంటి కాలస్వరూపిణైనటువంటి అమ్మ ఈ కాల రథాన్ని అధిరోహించి విశ్వనగరము అనేటటువంటి ఈ విశ్వం మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంది. పూర్వకాల విశేష సేవా అర్చన ఫల వర్తమాన బాల్య దశానుగ్రహమూర్తి. మనకి ప్రత్యేకించి ఒక విశ్వాసం ఉంది, ఇది ఒక్కటే జన్మ కాదు, అనేక జన్మలు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఒక్కొక్క జన్మని అది కాలానికి అనుగుణంగా చీమ దోమ వచ్చాయి. వాటి జీవన పరమావధి, జీవన కాలము ఎంత ఉంటుంది అంటే ఒకరోజు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు. అది ఏనుగు ఉంది 30 సంవత్సరాల్లో, 50 సంవత్సరాల్లో ఉంటుంది. తాబేలు లాంటిది ఉంది 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలలో ఉంటుంది. మానవుడికి 100 సంవత్సరాలు, శతమానం భవతి సదాయుః పురుష చెప్పుకొస్తారు. ఇట్లా వీళ్ళకి జీవన కాలము, జీవన కాల పరిమితి ఉన్నాయి. అట్లా ఈ జీవిత కాలంలో కొన్ని మంచి పనులు చేశాం, అమ్మవారి ఆరాధన చేశాం, మంత్రాన్ని జపం చేశాం, తపస్సు చేశాం, అయిపోయింది కాలావధి, 70 ఏళ్ళు వచ్చాయి, వెళ్ళిపోవాల్సింది. అంత క్రితం ఉన్నటువంటి విధికి అనుగుణంగా దేహాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. దేహాన్ని వదిలేశాడు, మరణం వచ్చింది. అయితే ఆ చేసినటువంటి పుణ్యం ఎక్కడికి పోల, ఆ చేసినటువంటి పుణ్యం దట్ విల్ బి క్యారీ ఫార్వర్డ్, ముందుకి పొడిగించబడుతుంది.
మన అకౌంట్లో మన అకౌంట్ చదువుతూ ఉంటాం, క్యారీ ఫార్వర్డ్ బ్రాట్ ఫార్వర్డ్ చెప్పుకొస్తాం. అంటే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాల్ని మళ్ళీ ముందు జన్మలకి ఆ తర్వాత జన్మలకి కూడా ఇది తీసుకువెళ్ళబడుతూ ఉంటుంది. ఆ విధంగా పూర్వకాల విశేష సేవార్చన ఫలం, విశేషంగా సేవ చేశావు, అమ్మవారిని ఆరాధన చేశావు, పూజ చేశావు, జపం చేశావు, అన్నీ చేశావు, ఆ జీవితం అయిపోయింది ఆ జన్మలో, మళ్ళీ ఇంకొక జన్మ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు వర్తమాన జన్మకు వచ్చాం, బాల్య దశానుగ్రహమూర్తి, ఆ వచ్చినటువంటి ఫలితం చిన్నప్పటి నుంచి కూడా మనకి అనుభవంలోకి వస్తుంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని మనకు పెద్దలు ఒక సామెత చెబుతారు. అంటే చిన్ననాటి నుంచే ప్రజ్ఞా విశేషాలు మనిషిలో వ్యక్తమవుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ రోజున చిన్న చిన్న పిల్లలు చాలా చక్కటి పాటలు పాడుతున్నారు, మంచి డ్యాన్సులు చేస్తున్నారు, మంచి మేధస్సు ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పూర్వజన్మల్లో చేసినటువంటి ఆ విశేషమైన అర్చన యొక్క ఫలితాన్ని అమ్మవారి అనుగ్రహంతో ఈ పసితనం నుంచే బాల్యావస్థ నుంచే అందచేయబడుతోంది. తిథివార నక్షత్రాలు, లగ్న రాశి, గ్రహ దోషాలు వీటన్నిటినీ కూడా తొలగిస్తుంది. తిథి సరైన జన్మలో మంచి తిథి పుట్టకపోతేనో, మంచి నక్షత్రంలో పుట్టకపోతేనో, లేదు లగ్నం కానీ రాశి కానీ సరిగ్గా లేకపోతేనో, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఆ దోషాలన్నింటినీ పరిహసించి శ్రీకీర్తిప్రదే మంచి కీర్తిని ఇస్తుంది. లక్ష్మీప్రదమైనటువంటి శుభకరమైనటువంటి కీర్తిని చిన్నతనం నుంచే మనకిస్తుంది. చిన్నతనం నుంచే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మహోన్నత ఆశయ అభివృద్ధి మూర్తి, అట్లాగే వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ కూడా మంచి ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి. ఈ ఆశయాల్ని ఆలోచనల్ని అభివృద్ధి చేసేటటువంటి తల్లి గాయత్రి మాత. మహారాజ రాజేంద్రార్చితే శ్రీ గాయత్రి. రాజులైనా మహారాజులైనా చక్రవర్తులైనా కూడా అందరూ కూడా మానవులే. మానవులు అంటే మా అంటే అమ్మ, అమ్మ అంటే పరాశక్తి, నవుడు అంటే లొంగి ఉండేటటువంటి వాడు. ఈ పరాశక్తికి లొంగి ఉండేటటువంటి వాళ్ళమే మనమంతా. ఎంత అధికారాన్ని చెలాయించినా, ఎంత సౌందర్యాన్ని ప్రదీపింపచేసినా, ఎంత కీర్తి ప్రతిష్టలు ముట్టగొట్టుకున్నా అమ్మ ముందు మనం పసిబిడ్డలమే. కనుక రాజ రాజేంద్రార్చితి వీళ్ళందరి చేత కూడా అర్చించబడేటటువంటి తల్లి ఈ పరాశక్తి, ఈ గాయత్రి మాత అంటూ ఈ శ్లోకంలో అమ్మ యొక్క వైభవాన్ని గురుదేవులు తెలియజేశారు. అంతవరకు సెలవు. మీ ప్రభాకర స్వామి.